हेलो स्टूडेंट्स वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ जियो टेक्निकल इंजीनियरिंग क्लास में टॉपिक वच्चेसी एनालिसिस ऑफ फिनाइट एंड इनफिनाइट स्लोप्स सो द एनालिसिस ऑफ इनफिनाइट स्लोप्स विद सीपेज फ्लो थ्रू द एंटायर मास सीपेज फ्लो अंटे एदैते फ्लूइड होल्स की थ्रू फ्लो अवुतू उंटुंदो ग्राविटी ओक एक्शन वल्ल सो अदंता सीपेज फ्लो अन्नमाट सो इनफिनाइट स्लोप उंदी सीपेज फ्लो उंदी ओकेना थ्रू द एंटायर मास దాన్ని మనం ఇప్పుడు స్టడీ చేయాలన్నమాట త్రూ ద ఎంటైర్ మాస్ అది ఫ్లో అవుతుంది దాన్ని మనం ఇప్పుడు స్టడీ చేయాలి అక్కడ ఏ విధంగా ఈక్వేషన్స్ అంటే షియర్ స్ట్రెసెస్ కానీ ఓకే అండ్ యూనిట్ వెయిట్ కానీ అదేవిధంగా కోహెషన్ కానీ ఏ విధంగా విరిగిపోతుంది అని చెప్పేసి స్టడీ చేస్తే కనుక మనం ఇక్కడ చూడండి గ్రౌండ్ సర్ఫేస్ ఉంది దాని తర్వాత ఇక్కడ ఈ మెటీరియల్ ఉంది ఓకే అండ్ దానికి సంబంధించిన స్లోప్ ఉంది అండ్ ఏదైతే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ యాంగిల్ ఫామ్ అయిందో అది దాన్ని బీటా అని చెప్పేసి అంటాము అండ్ ఈ హైట్ ఫ్రమ్ ఓకే ఫ్రమ్ గ్రౌండ్ సర్ఫేస్ టు ద బాటమ్ క్యాపిటల్ హెచ్ అని చెప్పేసి తీసుకుంటాము అండ్ అదేవిధంగా దీని యొక్క యాక్షన్ ఆఫ్ గ్రావిటీ వల్ల ఓకే దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ త్రూ పాస్ అయ్యే ఫోర్స్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి ఓకే ఏదైతే స్ట్రెస్ కట్ చేస్తుందో ఓకే విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అది వచ్చేసి సిగ్మా స్ట్రెస్ అనుకుంటే దానికి పర్పెండిక్యులర్గా షియర్ స్ట్రెస్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది ఓకే ఆ విధంగా ఈక్వేషన్స్ ఏం ఫామ్ అవుతాయంటే టౌ ఈజ్ ఈక్వల్ టు గామా సచురేటెడ్ హెచ్ ఇంటూ సైన్ బీటా ఇంటూ కాస్ బీటా అండ్ టౌ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ కోహెషన్ స్ట్రెసెస్ కనుక మనం తీసుకున్నట్టయితే సి డాష్ ఎం ప్లస్ సిగ్మా డాష్ ఎన్ టెన్ ఫైవ్ ఎం డాష్ సో ఇక్కడ గామా సచురేటెడ్ అనే టర్మ్ వచ్చింది గామా సచురేటెడ్ అంటే ఏంది యూనిట్ వెయిట్ ఆఫ్ సాచురేటెడ్ సాయిల్ అంతే కదా సో బేసికల్లీ ఏమేమి ఉన్నాయి దీంట్లో ఈ యూనిట్ వెయిట్లో అంటే చాలా టైప్స్ ఆఫ్ యూనిట్స్ వెయిట్ ఉన్నాయి బేసికల్గా తెలుసుకోండి సో గామా ఎస్ ఉంది అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ దాని తర్వాత గామా సాచురేటెడ్ ఉంది అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ సాచురేటెడ్ సాయిల్ గామా బి ఉంది బల్క్ యూనిట్ వెయిట్ అండ్ అదేవిధంగా గామా డి ఉంది డ్రై యూనిట్ వెయిట్ గామా డాష్ ఉంది సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ ఓకే ఇది దాని యొక్క ఆర్డర్ అన్నమాట గామా సాలిడ్స్ అంటే గామా ఎస్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆల్ అండ్ దానికంటే ఓకే లెస్ దాన్ గామా సాచురేటెడ్ ఉంటుంది బట్ ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ అదర్స్ అండ్ అదేవిధంగా ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ గామా డి అండ్ ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ గామా డాష్ ఓకే బేసికల్లీ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు గామా బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కూడా ఉంటుంది కదా గామా సారీ జీ ప్లస్ ఈఎస్ బై వన్ ప్లస్ ఈ ఇంటూ గామా డబ్ల్యూ మనం జీ వన్ చెప్పేటప్పుడు ఈ ఫార్ములా చెప్పుకొని ఉంటాము ఒకవేళ సాచురేటెడ్ యూనిట్ వెయిట్ ఉందనుకోండి ఎస్ అనేది వన్కి ఈక్వల్ అయిపోతుంది ఓకే దాని ద్వారా అప్పుడు ఫార్ములా జీ ప్లస్ ఈ బై వన్ ప్లస్ ఈ ఇంటూ గామా డబ్ల్యూ అవుతుంది ఒకవేళ డ్రై యూనిట్ వెయిట్ ఉందనుకోండి ఈక్వల్ టు జీరో అయిపోతుంది సో ఓవరాల్గా అప్పుడు జీ గామా డబ్ల్యూ బై వన్ ప్లస్ ఈ అవుతుంది ఈ విధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్ని బట్టి టైప్ ఆఫ్ సాయిల్ని బట్టి మనం ఫార్ములా అనేది అడాప్ట్ చేస్తాము బట్ ఏంది బల్క్ యూనిట్ వెయిట్ ఏంది సాచురేటెడ్ వెయిట్ అంటే సాచురేటెడ్ వెయిట్ అంటే చూడండి ఎప్పుడైతే హోల్స్ అన్నీ వాటర్ ఆక్యుపై చేసేస్తుందో ఓకే టోటల్లీ అప్పుడు సాచురేషన్ దాంట్లో ఏమది ఎస్ వాల్యూ ఎప్పుడైతే దానికి వన్కి ఈక్వల్ అయిపోతుందో ఓకే ఉన్న వాయిడ్స్ అన్నీ కూడా వాటర్ ఆక్యుపై చేసింది ఎయిర్ అంతా కూడా రిమూవ్ చేసేసింది బయటకి పంపించేసింది సో అప్పుడు అలాంటప్పుడు సాచురేటెడ్ అయిపోద్ది అనమాట గామా బి అంటే బల్క్ యూనిట్ వెయిట్ అంటే అక్కడ పార్షియల్లీ వాయిడ్స్ వాటర్ ఆక్యుపై చేసింది పార్షియల్లీ ఎయిర్ కూడా ఆక్యుపై చేస్తుంది గామా డి అంటే టోటల్లీ ఎయిరే ఆక్యుపై చేసి ఉంటుంది వాటరు అస్సలు ఉండనే ఉండదు దాంట్లో అంటే టోటల్లీ అప్పుడు ఎస్ వాల్యూ ఏమైపోతుంది జీరో అయిపోతుంది ఓవరాల్గా జీరో అయిపోతుంది వన్ కాదు జీరో అయిపోతుంది ఓకే అండ్ సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ ఉంది కదా సో సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ని గామా డాష్ రిప్రజెంట్ చేస్తాం దట్ విల్ బి ఈక్వల్ టు గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే బేసికల్లీ ఎప్పుడైనా సాలిడ్ పార్టికల్స్ ఏదైనా సాయిల్లో డిప్ అయిపోయినాయి కంప్లీట్లీ సబ్మర్జ్ అయిపోయాయి సబ్మర్జ్ అంటే మునిగిపోయి ఉన్నాయి అప్పుడు అప్వర్డ్ సైడ్ ఒక బుయాన్సీ ఫోర్స్ అనేది కూడా యాక్ట్ అవుతుంది కదా సో అది గామా డబ్ల్యూ అనమాట సో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి డౌన్వర్డ్ వెయిట్ గామా సాచురేటెడ్ యాక్ట్ అవుతున్నాయి బట్ అప్వర్డ్ సైడ్ గామా డబ్ల్యూ అనేది వెయిట్ ఆఫ్ ద యూనిట్ వెయిట్ ఆఫ్ ద వాటర్ అనేది అప్వర్డ్ సైజ్ డ్యూ టు బుయాన్సీ యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా అనేది డిరైవ్ అయ్యింది సో ఇది బేసికల్లీ యూనిట్ వెయిట్ సంబంధించి ఒక కాన్సెప్ట్ అండ్ ఓవరాల్గా దీని నుంచి ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే ఈ రెండు ఈక్వేషన్స్ వన్ అండ్ టూ అని చెప్పేసి అనుకోండి అండ్ వన్ అండ్ టూ ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేసి ఎందుకు టౌ క్యాన్సిల్ అయిపోద్ది అండ్ మిగతాది
మిగిలేది ఏంటంటే గామా సాచురేటెడ్ ఇంటూ హెచ్ గామా సాచురేటెడ్ ఇంటూ హెచ్ ఇంటూ సైన్ బీటా ఇంటూ కాస్ బీటా ఓకే దట్ విల్ బి ఈక్వల్ టు సి డాష్ ఎం ప్లస్ సిగ్మా ఎన్ డాష్ టెన్ ఫై ఎం డాష్ హెన్స్ మనం ఆ రెండు ఈక్వేషన్స్ని వన్ ఇంటూ అని చెప్పేసి అనుకుంటే దాని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే సిఎం డాష్ బై గామా సాచురేటెడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ క్వేర్ బీటా టెన్ బీటా మైనస్ గామా బి బై గామా సాచురేటెడ్ టెన్ ఫై ఎం డాష్ ఒకవేళ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రిక్షన్ యూనిటీ అని చెప్పేసి అనుకుంటే దట్ మీన్స్ వన్ అని చెప్పేసి అనుకుంటే ద స్టెబిలిటీ నెంబర్ విచ్ రిప్రజెంట్స్ ద కొహెషన్ మే బి రిటర్న్ అస్ ఏమవుతున్నప్పుడు అంటే సి డాష్ బై ఎఫ్సి గామా సాచురేటెడ్ హెచ్ విల్ బీ ఈక్వల్ టు సి డాష్ బై గామా సాచురేటెడ్ హెచ్సి ఎందుకంటే ఎఫ్సి ఇంటూ హెచ్ హెచ్సి అవుతుంది అండ్ దట్ విల్ బీ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బీటా టెన్ బీటా మైనస్ గామా బీస్ బై గామా సాచురేటెడ్ టెన్ ఫైవ్ డాష్ ఓకే ఒకవేళ యూనిటీ అని చెప్పేసి అనుకుంటే ఈ విధంగా రాసుకోవచ్చు ఏంటది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రిక్షన్ అన్నమాట అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫినైట్ స్లోప్ విత్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ స్లోప్ స్లోప్ అయితే కంప్లీట్లీగా సబ్మర్జ్డ్ అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోయింది స్లోప్ వాటర్లో ఓకే వాటర్లో మనం స్లోప్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇఫ్ దెర్ ఈజ్ నో సీపేజ్ సీపేజ్ అనేది అక్కడ లేకపోతే కనుక అప్పుడు ఏమవుతుంది ఎన్ఎస్ విల్ బి ఈక్వల్ టు సి డాష్ బై ఎఫ్సి గామా బి హెచ్ అండ్ ఇట్ విల్ బి ఈక్వల్ టు సి డాష్ బై గామా బి హెచ్ హెచ్సి అంతే కదా అండ్ దట్ విల్ బి ఈక్వల్ టు అంటే గామా సాచురేటర్ బదులు జస్ట్ గామా బి పార్ బల్క్ యూనిట్ వెయిట్ వస్తుంది అంది ఇక్కడ అండ్ కాస్ స్క్వేర్ బీటా టు టెన్ బీటా మైనస్ టెన్ ఫైవ్ డాష్ వస్తుంది గామా బి అంటే సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్ ఓకే గామా బి అంటే సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్ ఓకే బల్క్ యూనిట్ వెయిట్ కాదు సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ ఓకే ఎన్ఎస్ అంటే ఇక్కడ స్టెబిలిటీ నెంబరు యాజ్ వీ హ్యావ్ అటెంప్ట్ ప్రీవియస్లీ దీని నుంచి ఫార్ములా అప్లైన్ అవుతుంది సో దీంతో అనాలిసిస్ ఆఫ్ ఫినైట్ అండ్ ఇన్ఫినైట్ స్లోప్స్ కంప్లీట్ అయింది ఆ టాపిక్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ స్టెబిలిటీ అనాలిసిస్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ ఫినైట్ హైట్ సో దీని యొక్క హిస్టరీ బ్రీఫ్లీ మనం చూసుకుంటే ప్యాటర్సన్ అనే ఆయన ఫస్ట్ సర్కిల్ మెథడ్ని అప్లై చేశారనమాట సో ఇన్ కనెక్షన్ ఆఫ్ ఏ సాయిల్ ఫెయిల్యూర్ విత్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ క్వారీ వాల్ ఇన్ గోటెబర్గ్ స్వీడన్లో గోటెబర్గ్ అనే లొకేషన్లో ఈ విధంగా ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడనమాట సర్కిల్ మెథడ్ అనేది అప్లై చేసి చూశారు ఓకేనా సాయిల్ ఫెయిల్యూర్ ఇన్ కనెక్షన్ విత్ ద ఫెయిల్యూర్ ఆఫ్ క్వారీ వాల్ సంబంధించి సాయిల్ ఫెయిల్యూర్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ఫస్ట్ స్టడీ చేశారు దాని తర్వాత ఇంకా దెర్ ఆర్ అదర్ మెథడ్స్ ఆఫ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ సచ్ ఎస్ ద కుల్మన్ మెథడ్ 1875లో ఇది ఇన్వెంట్ చేయబడింది అండ్ లాగరిథమిక్ స్పైరల్ మెథడ్ 1935లో వచ్చిన అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి హిస్టారికల్ ఇంట్రెస్ట్ బట్టి చూసుకున్నట్టయితే అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి బట్ లేటెస్ట్ టెక్నిక్ లేటెస్ట్ మెథడ్ అనేది అడాప్ట్ చేసింది పెటర్సన్ 1955లో సో ప్లెయిన్ సర్ఫేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ప్లెయిన్ సర్ఫేస్ ఆఫ్ ఫెయిల్యూర్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి ప్లెయిన్ సర్ఫేస్ ఆఫ్ ఫెయిల్యూర్ సంబంధించి మనం ఇక్కడ స్టడీ చేయబోతున్నాం సో ఒక ఇన్ఫినిట్ స్లోప్ కన్సిడర్ చేస్తే కనుక ఒక ఇన్ఫినిట్ స్లోప్ కన్సిడర్ చేస్తే కనుక సో ఈ విధంగా దాని యొక్క స్లోప్ని ఆ సర్ఫేస్ని మనం ఈ విధంగా ఇస్తాము అన్నమాట ఓకే అండ్ దాని యొక్క హైట్ ఓకే ఎక్కడైతే స్లోప్ చేంజ్ అయిందో అక్కడ వరకు దాని యొక్క హైట్ అనేది క్యాపిటల్ హెచ్ అని చెప్పేసి అనుకుంటాము ఓకే అండ్ ఏదైతే వర్టెక్స్ ఉందో ఈ వర్టెక్స్ నుంచి ఒక మీడియం డ్రా చేస్తాము అండ్ ఈ ఏ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఏ నుంచి ఓకే దాని ఒక లైన్ మనం డ్రా చేస్తే సర్దట్టు ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి ఓకేనా ఆ విధంగా 90 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్ ఈ స్లోప్స్ ఈ సర్ఫేస్ దగ్గర మీట్ అయ్యింది సో ఆ పాయింట్నే మనం సి అని చెప్పేసి అనుకుంటున్నాం సో ఓవరాల్గా ఏ పాయింట్స్ వచ్చేప్పుడు మనకు ఏ అండ్ అదేవిధంగా ఇక్కడ ఓ అనుకుంటే ఓ అండ్ ఇది సి దీంతో ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది అండ్ ఇది దీని యొక్క వెయిట్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ అనేది యాక్ట్ అవుతుంది అండ్ ఇక ఈ బీటా అంటే టోటల్లీ ఈ సర్ఫేస్తో మేకప్ చేసే యాంగిల్ అనమాట అండ్ టీటా సి అంటే ఇక్కడ ఓకే ఒక మధ్యలో లై చేసే ఓకే ఇన్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మధ్యలో లై చేసే యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ దాని యొక్క యాంగిల్ అనమాట అండ్ అదేవిధంగా దీంతో మేకౌట్ చేసే యాంగిల్ వచ్చేసి టీటా సో ఇది వచ్చేసి క్రిటికల్ యాంగిల్ అనమాట క్రిటికల్ యాంగిల్ ఎందుకంటే ఈ టీటా సి క్రిటికల్ యాంగిల్ ఎందుకంటే దాన్ని మించి వెళ్ళకూడదు అని చెప్పేసి ఓకే
అండ్ టీటా వచ్చేసి జనరల్లీ యాంగిల్ ఫార్మ్డ్ విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్. ఓకే, యాంగిల్ ఫార్మ్డ్ విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ టు ద స్లోప్ టీటా, టీటాసి అండ్ బీటా. ఈ విధంగా యాంగిల్స్ అనేవి వస్తాయి. ఓకే, దాన్నే మనం సపరేట్గా ట్రయాంగిల్ ఇక్కడ తీసుకొని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఫోర్స్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ యూనిట్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక హాఫ్ గామా ఎల్హెచ్ కొసెక్ బీటా సైన్ బీటా మైనస్ టీటా. ఇలాంటి ఇక్కడ ఏ పాయింట్ నుంచి సి పాయింట్ వరకు మధ్యలో ఉండే డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ డబ్ల్యూ వాల్యూ వస్తుంది. దాని నుంచి మనం సి డాష్ బై గామా హెచ్సి, సి డాష్ బై గామా హెచ్సి అంటే ఏంది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ మన స్టెబిలిటీ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వేసుకుంటాం కదా సి డాష్ బై గామా హెచ్సి, అదే ఇక్కడ కూడా సి డాష్ బై గామా హెచ్సి టర్మ్స్ని ఒక సైడ్ తీసుకొస్తాం. హెచ్సి అంటే ఇక్కడ క్రిటికల్ హైట్ ఆఫ్ ద స్లోప్. ఓకే, క్రిటికల్ హైట్ ఆఫ్ ద స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ బీటా మైనస్ 5 డాష్ బై 4 సైన్ బీటా ఇంటూ కాస్ 5 డాష్. అప్పుడు అలాగే హైట్ ఆఫ్ ద స్లోప్ ఏమవుతుందంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సిఎం డాష్ ఇంటూ సైన్ బీటా ఇంటూ కాస్ 5 ఎం డాష్ ఇంటూ సారీ గామా ఇంటూ 1 మైనస్ కాస్ బీటా మైనస్ 5 ఎం డాష్. ఈ విధంగా ఈ ఫార్ములా వస్తుంది, అప్టైన్ అవుతుంది. ఇక ఎన్ని టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్నాయి అంటే స్లోప్ ఫెయిల్యూర్ ఉంది, టో ఫెయిల్యూర్ ఉంది, బేస్ ఫెయిల్యూర్ ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేషనల్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది రొటేషనల్ సైడ్ అనమాట. ఏదైనా స్లోప్ దగ్గర ఒక సర్క్యులర్ రప్చర్ సర్ఫేస్ ఈ విధంగా ఉంటే ఓకే ఈ సైడ్ వచ్చేసి రొటేషనల్ సైడ్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా ఏంది, ఇది స్లాంట్ హైట్. బట్ ఇక్కడ సర్క్యులర్ రప్చర్ సర్ఫేస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం స్లోప్ ఇవ్వడానికి కోసము. సో అది రొటేషన్ సైడ్. అండ్ ఎక్కడైతే రొటేషన్ సైడ్ ఈ విధంగా ఫెయిల్యూర్ వస్తుందో సో దట్ ఈజ్ స్లోప్ ఫెయిల్యూర్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టు సాయిల్ ఆఫ్ హై స్ట్రెంగ్త్ ఉంటుంది, అందుకని ఇక్కడ అంతా రీటైన్ అవుతుంది బట్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. దాని తర్వాత టో ఫెయిల్యూర్ మొత్తం వన్ సైడెడ్ పోర్షన్ అంతా కూడా ఫెయిల్యూర్కి గురి అవుతుంది. సో దిస్ ఈజ్ హోమోజెనస్ సాయిల్ అనమాట, అంటే సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కలిగి ఉండే సాయిల్. బేస్ ఫెయిల్యూర్, బేస్ దగ్గర కూడా ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది. సో అటువంటి టైప్ ఆఫ్ సాయిల్ని సాఫ్టర్ సాయిల్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఫెయిల్యూర్ అండర్ అన్డ్రైన్డ్ కండిషన్స్. కమింగ్ టు ద టాపిక్స్ టైలర్స్ స్టెబిలిటీ నెంబర్, ఇఫ్ ద స్లోప్ యాంగిల్ బీటా, హైట్ ఆఫ్ ఎంబ్యాంక్మెంట్ హెచ్ ద ఎఫెక్టివ్ యూనిట్ వెయిట్ ఆఫ్ మెటీరియల్ గామా అని చెప్పేసి అనుకుంటే యాంగిల్ ఆఫ్ ఇన్వర్స్ ఫ్రిక్షన్ వచ్చేసి ఫైవ్ అని చెప్పేసి అనుకుంటే యూనిట్ కోహెషన్ సి అని చెప్పేసి అనుకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ డిటర్మైన్ చేయవచ్చు. టైలర్ అనే ఆయన 1937లో కన్సిడర్ ద ఐడియా ఆఫ్ అనలైజింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్. సో ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ స్లోప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టెబిలిటీని అనలైజ్ చేయడానికి త్రూ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్లోప్ యాంగిల్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్. యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ కూడా వాటి యొక్క రేంజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ స్లోప్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ రిప్రజెంటింగ్ ద రిజల్ట్స్ బై అన్ అబ్స్ట్రాక్ట్ నెంబర్ విచ్ హీ కాల్డ్ ద స్టెబిలిటీ నెంబర్. సో అవన్నీ రిజల్ట్స్ అన్నీ ఒక అబ్స్ట్రాక్ట్ నెంబర్ ద్వారా రిప్రజెంట్ చేశారనమాట. దాన్ని మనం స్టెబిలిటీ నెంబర్ అని చెప్పేసి అంటాం. దిస్ నెంబర్ ఇస్ డిజైనేటెడ్ యాజ్ ఎన్ఎస్. సో ఈ స్టెబిలిటీ నెంబర్నే మనము ఎన్ఎస్గా మెన్షన్ చేస్తాము. సో ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ బై ఎఫ్సి గామా హెచ్. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దట్ మీన్స్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ దట్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ బై ఎన్ఎస్ ఇంటూ గామా హెచ్. సో ఇక్కడ మనం చూసిన ఫిగర్ 10.16లో టైలర్ స్టెబిలిటీ నెంబర్ ఫర్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద టో అండ్ బిలో ఆర్ అబౌవ్ ద టో. ఓకే, ఇక్కడ సో కేస్ 1, కేస్ 2, కేస్ 3 త్రీ కేసెస్ ఇక్కడ మనం చూడడం జరిగింది. ఓకే, సో ఫర్ సర్కిల్స్ పాసింగ్ త్రూ టో నుంచి పాస్ అయ్యే సర్కిల్స్. సో బేసికల్లీ సర్ఫేస్ ఎలా ఉంది, ఇక్కడ ఒక ఫినైట్ స్లోప్ లాగా ఉంది, ఒక ఫినైట్ స్లోప్ ఇవ్వబడింది. సో కేస్ 1లో ఏమవుతుంది, సర్కిల్ ఎలా ఫామ్ అయిందంటే సో ఫ్రమ్ గ్రౌండ్ సర్ఫేస్ టు ద అప్వర్డ్ సర్ఫేస్ దాని యొక్క టో ఈ విధంగా ఫామ్ అయింది. అండ్ బిలో ద టో అండ్ అబౌవ్ ద టో అండ్ అదేవిధంగా బిలో ద టో అండ్ అబౌవ్ ద టో ఇంకోటి ఫామ్ అయింది సర్కిల్. సో అలాగే థర్డ్ అంటే 3 కేసెస్ ఇక్కడ ఫామ్ అయ్యాయి అన్నమాట. సో బేసికల్లీ దాని తర్వాత టెన్షన్ క్రాక్స్ కనుక మనం స్టడీ చేస్తే ఇప్పుడు డ్యామేజ్ బిల్ట్ ఆఫ్ కోహెసివ్ సాయిల్, ఒక కోహెసివ్ సాయిల్తో డ్యామ్ కనుక బిల్డ్ చేస్తే టెన్షన్ క్రాక్స్ అనేవి
క్రెస్ట్ దగ్గర యూజువల్లీ ప్రెజెంట్ అయ్యింది. క్రెస్ట్ మెంటల్ కోర్ అని చెప్పేసి త్రీ లేయర్స్ ఉంటాయి కదా, సో క్రెస్ట్ దగ్గర యూజువల్లీ క్రాక్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అప్పర్ లేయర్ దగ్గర. డెత్ ఆఫ్ సచ్ క్రాక్స్ మేబీ కంప్యూటెడ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. సో దట్ ఈస్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు టూ సి డాష్ బై గామా. సి డాష్ అంటే యూనిట్ క్వశ్చన్, జెడ్ నాట్ అంటే డెప్త్ ఆఫ్ క్రాక్, గామా అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్. సో ఈ విధంగా డెప్త్ ఆఫ్ ద క్రాక్స్ అనేది మనం డిటర్మైన్ చేయవచ్చు. సో టెన్షన్ క్రాక్స్ ఎక్కడ ఉంటాయి, క్రెస్ట్ దగ్గర ఉంటుంది ఓకే. అండ్ దాని యొక్క లెంగ్త్ ఏదైతే ఉందో ఆ టోటల్ లెంగ్త్ నుంచి మన ఎఫెక్టివ్ లెంగ్త్ అనేది కన్సిడర్ చేస్తామన్నమాట. దీని నుంచి మనము డెప్త్ ఆఫ్ ద క్రాక్స్ అనేది ఫైండ్అవుట్ చేస్తాము ఎక్కడెక్కడ ఫామ్ అవుతుందో అని. సో స్టెబిలిటీ అనాలిసిస్ బై మెథడ్ ఆఫ్ స్లైసెస్ ఫర్ స్టడీ సీపేజ్. మెథడ్ ఆఫ్ స్లైసెస్ ద్వారా కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఒక ఫినైట్ స్లాబ్ ఉంది, ఒక ఫినైట్ స్లోప్ ఉంది ఏబీసీ మనం చూసుకున్నట్టయితే కనుక, దానికి బిలో ద టో ఈ విధంగా సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్లో అది డివైడ్ అయింది 1, 2, 3, 4, 5, 6, 7 యూనిట్స్లో డివైడ్ అవుతుంది. అండ్ దాని యొక్క ట్యాంజెంట్స్ కనుక మనం డ్రా చేస్తే అది ఓ దగ్గర మీట్ అవుతుంది. ఈ విధంగా ఒక సర్కిల్లో సారీ ఈ విధంగా ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో టోటల్ నార్మల్ అండ్ టెన్షన్ కాంపోనెంట్స్ అనేది మనం ఇక్కడ దీంట్లో కన్సిడరేషన్ తీసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ కాంపోనెంట్ దగ్గర మనం తీసుకున్నట్టయితే అక్కడ యాక్ట్ అయ్యే వెయిట్ వచ్చేసి డబ్ల్యూ, అక్కడ యాక్ట్ అయ్యే వెయిట్ వచ్చేసి డబ్ల్యూ. సో థర్డ్ లేయర్ దగ్గర ఉంది కాబట్టి W3. అండ్ అక్కడ యాక్ట్ అయ్యే నెంబర్, అక్కడ మనం కన్సిడర్ చేసే నెంబరు ఎన్ఎస్ని N3 అని చెప్పేసి అనుకుంటాం. టెన్షన్ ఫెయిల్యూర్ T3 అని చెప్పేసి అనుకుంటాం. సో సిమిలర్లీ 7 దగ్గర కూడా అదే విధంగా తీసుకుంటే ఈ విధంగా రాసుకుంటాం అనమాట ఓకే. అండ్ అక్కడ మనం టాంజెంట్ డ్రా చేస్తాం కదా, విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ అది టీటా యాంగిల్ని మేట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా పోర్ ప్రెషర్ డయాగ్రామ్, ఇందాక మనం టోటల్ నార్మల్ టాంజెన్షియల్ కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ పోర్ ప్రెషర్ డయాగ్రామ్ మనం డ్రా చేస్తే కనుక సేమ్ అదే విధంగా డయాగ్రామ్ ఉంటుంది. బట్ ఈ విధంగా ఒక సర్కిల్ ఫామ్ చేస్తాం అనమాట మనం. సర్క్యులర్ మెథడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఓకేనా, ఈ స్టెబిలిటీ అనాలిసిస్ ఆఫ్ ఫినైట్ స్లోప్ స్టడీ చేయడానికి. సో అది మన సిలబస్లో అయితే లేదు, మనకి ఇంపార్టెంట్ కాదు. బట్ హౌఎవర్ ఏంటంటే ఒక సర్కిల్ ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట మన కింద చూపించినట్టుగా. ఎక్కడైతే ట్రయల్ ఫెయిల్యూర్ సర్ఫేస్ జరుగుతుందో అండ్ ఏదైతే పోర్ ప్రెషర్ డయాగ్రామ్ ఇక్కడ మనకు చూపించబడిందో ఓకేనా, దీన్ని మనం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ డివైడ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా డివైడ్ చేసుకుంటాము. క్యాపిటల్ యూ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ యూ ఇంటూ ఎల్ రాస్తాము. ఎల్ అంటే ఇక్కడ లెంగ్త్ ఫ్రమ్ ద ఓకే ట్రయల్ సర్ఫేస్ అనమాట, లెంగ్త్ ఫ్రమ్ ద ట్రయల్ సర్ఫేస్ టు ద పోర్ ప్రెషర్ డయాగ్రామ్ ఏదైతే ఫామ్ అనేది చూడండి. ఇది వచ్చేసి ట్రయల్ ఫేస్ సర్ఫేస్, ట్రయల్ ఫెయిల్యూర్ సర్ఫేస్, ఇది వచ్చేసి పోర్ ప్రెషర్ డయాగ్రామ్ అనమాట. సో ఈ మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి ఎల్. సో క్యాపిటల్ యూ ఏమంటుందంటే అక్కడ స్మాల్ యూ ఇంటూ డిస్టెన్స్ అవుతుంది. సో ప్రతి ఒక కాంపోనెంట్ దగ్గర ఆ విధంగా మనము ఫార్ములా రాసుకుంటాం, నోట్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత బిషాప్స్ మెథడ్ ఆఫ్ స్లైసెస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక ఫినైట్స్లో తీసుకుంటాం, దాని యొక్క ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఓ అని చెప్పేసి అనుకుంటే ఈ ఓ అనేది ఎలా వచ్చిందంటే ఈ విధంగా ఒక సర్కిల్ ఫామ్ అయింది కదా, ఒక ఫెయిల్యూర్ సర్ఫేస్ ఆర్ వాటర్ ఎవర్ అనుకుంటే ఈ సర్కిల్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది ఓకేనా, ఈ ఆర్కి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బట్ ఈ విధంగా కంటిన్యూ అయితే కనుక దీనికి ఒక సెంటర్ కూడా వస్తుంది కదా, ఈ విధంగా సర్కిల్ ఫామ్ అయితే దీనికి ఒక సెంటర్ కూడా ఉంటుంది కదా. సో ఆ సెంటర్ ఓ అన్నమాట, దీన్ని మనం 2 పాయింట్స్తో జాయిన్ చేస్తాం, ఏ అండ్ సితో జాయిన్ చేసి ఈ విధంగా ట్రయాంగులర్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటాము. అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్ విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ ఫామ్ అయ్యే టాంజెంట్ ఓకే, విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ ఫామ్ అయ్యే యాంగిల్ టాంజెంట్తో మిక్స్ యాంగిల్ వచ్చేసి టీటా అనమాట ఓకే. ఈ విధంగా దీనికి అనాలిసిస్ అనేది ఉంటుంది. అక్కడ ఓవరాల్గా డబ్ల్యూ అనేది వెయిట్ ఆఫ్ స్లైస్, ఎన్న దీని టోటల్ నార్మల్ సర్ఫేస్ ఆఫ్ ద అన్ ద ఫెయిల్యూర్ సర్ఫేస్ సిటీ అని చెప్పేసి అనుకుంటే, యూ అనేది పోర్ వాటర్ ప్రెషర్ అని చెప్పేసి అనుకుంటే, ఎఫ్ఆర్ అనేది షియర్ రెసిస్టెన్స్, ఈవెన్ E2 నార్మల్ సర్ఫేసెస్ ఆన్ ద వర్టికల్ ఫేసెస్ బీసీ అండ్ ఏడీ అని చెప్పేసి అనుకుంటే, T1 T2 అనేవి షియర్ ఫోర్సెస్ అని చెప్పేసి అనుకుంటే, టీటా అనేది ఇంక్లినేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ సర్ఫేస్ అని చెప్పేసి అనుకుంటే, ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్లీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈ ఫామ్లో ఉంటుంది అనమాట. సమ్మేషన్ ఆఫ్ అంటే ఆల్జీబిక్ సమ్ ఆఫ్ C-L cos theta ప్లస్ W-U cos theta ప్లస్ డెల్టా టీ ఇంటూ టాన్ ఫైవ్ డాష్ ఇంటూ ఎల్ బై ఎం టీటా. అప్పుడు ఎం టీటా ఏమవుతుంది, కాస్ టీటా ప్లస్ టాన్ ఫైవ్ డాష్ సైన్ టీటా బై ఎఫ్ఎస్ అవుతుంది. సో డ్యామ్ సెక్షన్ ఫర్ డ్రాడౌన్ కండిషన్స్, ఎక్కడైతే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటుందో అక్కడ సర్ఫేస్ ఫామ్ అవుతుంది ఓకే. అక్కడ వరకు సర్ఫేస్ ఉంది అని చెప్పేసి అనుకుంటే, అండ్ డ్రాడౌన్ లెవెల్ ఏదైతే ఉందో, డ్రాడౌన్ లెవెల్ అంటే వాటర్ని డ్రా చేసుకోవడానికి కనుక డ్రాడౌన్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ హైట్ H అని చెప్పేసి అనుకుంటాం, H బార్ అని చెప్పేసి అనుకుంటాం.
ఓకే విత్ రెస్పెక్ట్ టు ద హారిజంటల్ ఈ స్లోప్ ఫామ్ అయ్యే యాంగిల్ ఫామ్ చేసే యాంగిల్ బీటా అని చెప్పేసి అనుకుంటాము. సో టోటల్ హైట్ క్యాపిటల్ హెచ్ అని చెప్పేసి అనుకుంటాము. ఓకే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వర్సెస్ డ్రాడౌన్ రేషియో మనం ప్లాట్ అవుట్ చేస్తే కనుక ఒక గ్రాఫ్ ప్లాట్ అవుట్ చేస్తే కనుక ఈ విధంగా దాంట్లో ఉండే కర్వ్స్ వస్తాయన్నమాట. 20, 30, 40 degrees ఓకే 20, 40 degrees. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే బీటా యాంగిల్ వచ్చేసి 2:1 ఉంటుంది, ఇక్కడ 3:1 ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా గ్రాఫ్ ఇక్కడ 4:1 ఇక్కడ 5:1. సో స్లోప్ ఫెయిల్యూర్ మెకానిజం ఒకసారి చూడండి. ఓకే ఫెయిల్యూర్ సర్ఫేస్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఫెయిల్యూర్ సర్ఫేస్ ఇక్కడ, ఇది ఫెయిల్యూర్ సర్ఫేస్ అన్నమాట. ఇది ఈ విధంగా రొటేషన్ ఇవ్వబడింది ఇక్కడ. ఇది ఇక్కడ టిల్టెడ్ అప్పర్ సర్ఫేస్ ఇక్కడ మనం ఇచ్చామన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ స్లంప్ బ్లాక్ అనేది, స్లంప్ అనేది బ్లాక్ అయింది. దాని తర్వాత మడ్ అనేది మొత్తం ఫ్లో అయింది ఇటు సైడ్. ప్రోగ్రెసివ్ ఫెయిల్యూర్ ఆఫ్ స్లోప్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంబాంక్మెంట్ లేయర్ అనేది ఉంటుంది. సో ఇదంతా దీనికి ఇచ్చిన స్లోప్ అనమాట, ఎంబాంక్మెంట్. ఓకే ఇక్కడ ఇంపర్మియబుల్ లేయర్ అనేది ఒకటి ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది ఎరోబుల్ ఉండదన్నమాట. అదే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ తీసుకున్నాం. ల్యాండ్ స్లైడ్ అక్కరింగ్ ఎలాంగ్ స్లోప్ ఫెయిల్యూర్, స్లోప్ ఫెయిల్యూర్ అయినా కానీ ఎలాంగ్ ప్లేన్ సీపేజ్ అనేది ఇక్కడ ఎరోబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లోప్స్ తీసుకున్నట్టయితే కనుక, సో ఇది వచ్చేసి క్రీప్ రాక్ స్లైడ్ అంటారు దీన్ని. అండ్ ఇటువంటి టైప్ని మడ్ ఫ్లో అని చెప్పేసి అంటాము. అండ్ ఇటువంటి టైప్ని ఎర్త్ ఫ్లో అని చెప్పేసి అంటాము. అండ్ ఇంకా స్లోప్ ఫెయిల్యూర్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా గూగుల్ ఇమేజెస్లో చూడండి. డేవిడ్ ఈ స్టాన్ఫీల్డ్ USFS అనే దగ్గర ఎంబాంక్మెంట్ కన్సిడర్ చేస్తే ఇక్కడ స్లోప్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ అంతా ఫెయిల్యూర్ అయిపోయింది. ఓకే యూ కెన్ సీ హియర్. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్లోప్ ఫెయిల్యూర్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే అండ్ దాని తర్వాత ఇవి కూడా స్లోప్ ఫెయిల్యూర్స్ అన్నమాట, చాలా అనీవెన్గా ఉంది. ఓకేనా, ఇక్కడ స్లంప్ బ్లాక్స్ ఫామ్ అయిపోయాయి. ఓకే బేసికల్లీ టిల్టెడ్ అప్పర్ సర్ఫేస్ అని చూపించాను కదా, సో ఇది ఇక్కడ టిల్టెడ్ అప్పర్ సర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయింది. ఇది టిల్టెడ్ అప్పర్ సర్ఫేస్. అండ్ ఇక్కడ కూడా ఏమైంది, ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు సాయిల్ సంబంధించి. సో ఇక్కడ కూడా స్లోప్ ఫెయిల్యూర్ ఇమేజెస్ మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా ఇదంతా ఏంది స్లోప్ ఫెయిల్యూర్, ఇదంతా స్లోప్ ఫెయిల్యూర్. సో దిస్ ఈజ్ ఆల్సో స్లోప్ ఫెయిల్యూర్ ఇమేజెస్ చూడొచ్చు నేను. అండ్ అదేవిధంగా ఇంకా ఇమేజెస్ చూసుకున్నట్టయితే స్లోప్ ఫెయిల్యూర్ సంబంధించి, సో ఇదంతా, సో ఇక్కడ టిల్టెడ్ అప్పర్ సర్ఫేస్ ఇచ్చారు బట్ హౌఎవర్ ఇక్కడ కూడా స్లోప్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇవి కూడా స్లోప్ ఫెయిల్యూర్, ఇక్కడ ఇల్లే మొత్తం ఫాల్ అయిపోవడానికి కొలాప్స్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మోర్ టైప్స్ ఆఫ్ స్లోప్ ఫెయిల్యూర్స్. సో ఇక్కడ కూడా స్లోప్ ఫెయిల్యూర్. ఓకే అంతా స్లోప్ ఫెయిల్యూర్. సో ఇక్కడ కూడా స్లోప్ ఫెయిల్యూర్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్లోప్ ఫెయిల్యూర్. సో ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కూడా హవాయి కాయి వ్యాలీ రెయిన్ఫాల్ వల్ల ఇక్కడ జరిగిందన్నమాట ఈ విధంగా. అండ్ అదేవిధంగా తైవాన్ జపాన్ అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్లోప్ ఫెయిల్యూర్. రోడే బ్లాక్ అయిపోయింది చూడండి ఇక్కడ, ఆ విధంగా ఉంటుంది. ల్యాండ్ స్లైడ్. సో వాట్ టు డూ, ఇన్ని టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వస్తాం కదా, వాట్ టు డూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోటింగ్ ఆఫ్ వాయిడ్స్ అనేవి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మనం రిపేర్స్ అనేవి చేసుకోవచ్చు, మెకానిజం మెయింటైన్ చేయవచ్చు. ఓకే ఈ విధంగా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి రిపేర్స్ చేసి మనము డ్రైనేజ్ బ్లాక్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఏదైతే మడ్ ఉంటుందో, మడ్లో ఏదైతే ఇంపర్మియబుల్ వాటర్ ఉంటుందో దాన్ని మనము ఒక డ్రైనేజ్ ద్వారా ఫ్లో చేపించేయవచ్చు అనమాట. సో ఈ విధంగా గ్రోటింగ్ అనేది చేస్తాము, లెవెలింగ్ అనేది ఓకే లెవెల్ చేసుకుంటాము, మళ్ళీ మనం దాన్ని ఈ విధంగా ఫామ్ చేసుకుంటాము, మాన్యువల్లీ రిపేర్ చేసుకుంటాము. ఓకే ఫైనల్లీ అంతా ఈ విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ ఇన్ దిస్ క్లాస్. अगर आपको रात को टाइम पे नींद नहीं आती है तो 20 सेकंड के अंदर आपको टाइम पे नींद आने वाली है, सिर्फ 20 सेकंड के अंदर, क्योंकि मैं आपको एक ऐसी ट्रिक बताने जा रहा हूं जो US में मिलिट्री वाले हैं वो इस टेक्निक को यूज करते हैं और टेक्निक का नाम है 4-7-8 मेथड। मतलब आपको 4 सेकंड तक नाक से सांस लेनी है, 7 सेकंड तक आपको होल्ड करके रखनी है अंदर, उसे रोक के रखनी है,
और 8 सेकंड तक आपको उसे मुंह से बाहर निकालना है। ये वीडियो बनाते हुए मुझे भी नींद आ गया, आप जरूर ट्राई कर।